కొబ్బరి చెట్టుకు కల్పవృక్షం అని పేరు. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం మనకు ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఒకసారి నాటితే దీర్ఘకాలం పాటు ఫలసాయాన్ని అందిస్తుంది కాబట్టే ఇంటికి పెద్ద కొడుకు అన్న పేరును సంపాదించుకుంది. అందుకే కోస్తా జిల్లాలో ఇంటి పెరడు, చేనుగట్లు, రహదారుల్లో కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉంటాయి. కొబ్బరి తోటల వ్యవసాయం అంతర పంటల సాగుతో లాభిస్తూ ఉంటుంది. క్రొత్తగా తోటలు వేసేటప్పుడు రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలను మనకందిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అధిపతి డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. ముఖ్యంగా కొబ్బరికి కావాల్సింది అనుకూలమైన వాతావరణం. గాల్లో తేమ అధికంగా ఉండి కోస్తా ప్రాంతానికి దగ్గరగా ఉన్నట్లయితే ఈ కొబ్బరి సాగు చాలా లాభదాయకంగా అధిక దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అయితే కొంచెం దూరంగా, అంటే కోస్తాకి దూరంగా ఉన్న ప్రాంతాల్లో వర్షపాతం లేదా నీటిపారుదల వ్యవస్థ బాగా ఉన్నట్లయితే కొబ్బరిని సాగు చేసుకోవచ్చు. కొబ్బరిలో అనేక పొట్టి పొడుగు రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ టాల్ లాంటి పొడుగు రకము, అదేవిధంగా గోదావరి గంగ, గౌతమి గంగ, గంగాబోండం లాంటి పొట్టి రకాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో ఈ రకాలని ముందుగా మంచి నర్సరీ నుంచి ఎంపిక చేసుకోవాలి. దీనికోసం 1.5 సంవత్సరం వయసు ఉన్న మొక్కను చూసి, ముఖ్యంగా దాని మొదలు 10 సెంటీమీటర్లు వెడల్పు ఉన్నట్లయితే అలాంటి మొక్కల్ని మనం ఎన్నుకొని ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఇక ప్రధాన పొలం విషయానికి వచ్చినట్లయితే పొలంలో ప్రతి మొక్కకు మొక్కకు, అదేవిధంగా వరుసకు వరుసకు మధ్య 8 మీటర్లు ఉండేటట్లు చూసి దాదాపుగా 70 చెట్లు ఒక ఎకరానికి నాటుకోవచ్చు. కొబ్బరి మొక్క నాటడానికి 1 మీటరు లోతు పొడవు వెడల్పు ఉన్న గుంత తీసి ఆ గుంతలో 25 కిలోల వరకు పశువుల ఎరువు, 5 కిలోల వరకు వేపపిండి, అదేవిధంగా 1/2 కిలో వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 50 గ్రాములు కార్బోఫ్యూరాన్ గుళికలు, వీటన్నిటినీ కూడా ఆ గుంతలో వేసి పైమట్టితో కలిపి నింపుకున్నట్లయితే ఆ గుంతలో మనం ఎన్నుకున్న మొక్కని నాటుకోవచ్చు. ఈ విధంగా నాటుకున్న మొక్క మనకి 4 లేదా 5 సంవత్సరాల నుంచి కూడా దిగుబడి ఇవ్వటం మొదలు పెడుతుంది. ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా తొలి దశలో, అంటే 1 నుంచి 4 సంవత్సరాల వయసున్న మొక్కకు 1/2 కిలో యూరియా, 1 కిలో సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో పొటాష్ వేసుకోవాలి. అదే 5 సంవత్సరాల వయసున్న మొక్కలకైతే 1 కిలో యూరియా, అదేవిధంగా 2 కిలోల సూపరు, 2.5 కిలోల పొటాష్ ఎరువులను ఇవ్వాలి. అదేవిధంగా 4వ సంవత్సరం నుంచి తప్పనిసరిగా ప్రతి చెట్టుకు కూడా 100 గ్రాముల వరకు బోరాన్ను వేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. మనం చెప్పుకున్న ఎరువుల మోతాదును 2 దఫాలుగా విడగొట్టుకొని జూన్ జూలైలో ఒకసారి, సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో మరోసారి వేసుకోవాలి. ముఖ్యంగా ఎరువులు వేసుకునే విధానం వచ్చినట్లయితే మొక్క మొదలు నుంచి 3 అడుగుల దూరంలో 10 సెంటీమీటర్లు లోతైన గాడి తీసి ఆ గాడిలో ఎరువులను చల్లుకొని చక్కగా బూడ్చివేసి తేలికపాటి తడులు ఇస్తూ ఉన్నట్లయితే ఈ ఎరువులు మొక్కకు బాగా పెట్టి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కొబ్బరిలను ఎక్కువగా పురుగులు తెగుళ్ళు కూడా ఆశిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పురుగుల విషయానికి వచ్చినట్లయితే నల్ల ముట్టె పురుగు అనేది ఆశిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెట్టు అడుగు భాగంలో ఉన్న 4-5 ఆకులకు ఆశించి అక్కడున్న పచ్చదనం అంతా తినివేసి ఈనెలు మాత్రమే మిగిలేటట్లు చేస్తుంది. అదేవిధంగా దారాలతో గూడులు అల్లుకొని ఆ గూడుల్లో ఈ పురుగు నివసిస్తూ ఉంటుంది. దీని నివారణకు ల్యాండా సహలైత్రిన్ అనే మందు 1 మిల్లీలీటరు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. ఒకవేళ పిచికారీ చేయడం కుదరకపోయినట్లయితే మోనోక్రోటోపాస్ మందు 10 మిల్లీలీటర్లను 10 మిల్లీలీటర్ల నీటితో కలుపుకొని 1 సంచిలో పెట్టి 1 మంచి ముదురు వేరు, పెన్సిల్ మందం కలిగిన వేరుని బయటికి తీసి దాన్ని చెక్కి ఈ సంచిలో పెట్టి, అంటే వేరు ద్వారా మందు కట్టే పద్ధతి ద్వారా ఈ మందును ఎక్కించడంతో ఈ యొక్క పురుగులను నివారించుకోవచ్చు. అయితే ఈ విధానంలో మందు పెట్టినప్పుడు తప్పనిసరిగా 45 రోజుల వరకు కాయలను కొయ్యకుండా ఉండాలి. సో ఈ జాగ్రత్త అనేది పాటించాలి. కొమ్ము పురుగు కూడా ఇటీవల కాలంలో ఆశిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆకులను గమనించినట్లయితే వి ఆకారంలో కత్తిరించి ఉండటం అనేది ఈ యొక్క కొమ్ము పురుగు లక్షణం. అదేవిధంగా ఈ కొమ్ము పురుగు ఆకు మొదలు దగ్గర చూసినట్లయితే పీచు అనేది కూడా బయటికి వెదజల్లుతూ ఉంటుంది. అదేవిధంగా మొవ్వు భాగంలో
కొట్టివేయటం వల్ల వర్షాకాలంలో మొవ్వు కుళ్ళిపోయి ఒకటి రెండు ఆకులు పసుపు రంగులోకి మారిపోయి చెట్టు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో దీని నివారణకు తప్పనిసరిగా ఈ యొక్క గుళికలను ఒక పల్చటి వస్త్రంలో కట్టి మొవ్వులో పెట్టుకున్నట్లయితే ఈ పురుగులు రాకుండా ఉంటాయి. లేదా ఇటీవల కాలంలో వేపపిండి 100 గ్రాములను 100 గ్రాముల ఇసుకతో కలిపి మొవ్వులో చల్లుకున్నట్లయితే ఈ పురుగు రాకుండా ఉంటుంది. అదేవిధంగా మోనోక్రోటోపాస్ మందు 1.6 మిల్లీలీటర్లు దాంతోపాటు 1 గ్రాము కార్బన్ డీజము లీటర్ నీటికి చొప్పున కలిపి మొవ్వులో పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క కొమ్ము పురుగు రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా లేత తోటల్లో అంటే 1 నుంచి 10 సంవత్సరాల వయసున్న తోటల్లో మనకి ఎర్రముక్కు పురుగు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎర్రముక్కు పురుగు ఎక్కడైతే చెట్టుకి గాయాలు అవుతాయో లేదా వేర్లను కత్తిరిస్తామో అలాంటి ప్రాంతంలో ఈ ఎర్రముక్కు పురుగు ప్రవేశించి ఎర్రటి లక్కలాగా బంక కారుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చెట్టు లోపలికి డొల్లలాగా అంటే లోపల ఉన్న కణజాలం అంతా తినివేయడం వల్ల డొల్లలాగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే పురుగు ఉంటుందో ఆ ప్రాంతాన్ని చెక్కివేసి అక్కడ బోర్డాక్స్ మిశ్రమం కానీ లేదా బ్లైటాక్స్ పేస్ట్ కానీ పూయాల్సి, అదేవిధంగా ఈ పురుగు నివారణకు మనం ఇంతకుముందు చెప్పుకున్న ఈ యొక్క వేరు మందును మోనోక్రోటోపాస్ మందును వేరు ద్వారా ఎక్కించుకోవడం ద్వారా కూడా ఈ పురుగుని మనం నివారించుకోవచ్చు. ఆకుల మీద నల్లగా దీన్నే మనం తెల్లదోమ అని అంటారు. ఈ మధ్యకాలంలో చాలా ప్రాంతాల్లో ఈ తెల్లదోమ ఆశించటం వల్ల ఆకు అడుగు భాగం తెల్లగాను అదేవిధంగా ఆకుల మీద నల్లటి మసిలాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా సూర్యరశ్మి తక్కువగా ఆకుల మీదకి చేరడం ద్వారా కిరణజన్య సంభక్రియ తగ్గి దిగుబడి తగ్గిపోవటం, పూతాపింద రాలిపోవటం అనేది అధికంగా జరుగుతూ ఉంది. సో దీని నివారణకి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇజారియా ఫ్యూమజోరియా అనే జీవ మందుని బయో నివారణ మందుని తయారు చేశారు. దీనిని మనము 200 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని 2 కిలోల బెల్లం కూడా కలుపుకొని ఈ ఇజారియా ఫ్యూమజోరియా శిలీంధ్రాన్ని బాగా పెంచి దానిని ప్రతి చెట్టుపై పిచికారీ చేయడం ద్వారా ఈ యొక్క తెల్లదోమను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా బాగా ఎక్కువ మసి ఉన్నట్లయితే దానికి కొంచెం సర్ఫు కలిపి పిచికారీ చేయడం ద్వారా ఈ యొక్క ఆకులపై ఉన్న నల్లధనాన్ని తీసివేయవచ్చు. అదేవిధంగా ఇక తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా ఈ యొక్క మొవ్వు కుళ్ళు అనేది ముఖ్యంగా మనం ముందే చెప్పుకున్నాం ఈ యొక్క కొమ్ము పురుగు ఆశించినప్పుడు మొవ్వు భాగాన్ని కొట్టివేయటం వల్ల మొవ్వు కుళ్ళు కూడా వస్తూ ఉంటుంది. సో దీని నివారణకు కార్బన్ డీజం 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి మొవ్వు భాగాన్ని క్లీన్ చేసి ఆ ప్రాంతంలో పోయాలి. లేదా పేస్ట్లా తయారు చేసి మొవ్వులో పోసుకున్నట్లయితే ఈ మొవ్వు కుళ్ళుని నివారించుకోవచ్చు. అదేవిధంగా గానోడెర్మా కుళ్ళు తెగులు అనేది కూడా ఇటీవల కాలంలో వస్తూ ఉంది. ముఖ్యంగా ఇది వచ్చినప్పుడు చెట్టు కింద నుంచి పై వరకు కూడా చిన్నగా నెమ్మదిగా పాకి లోపలంతా నల్లగా మారిపోయి చెట్టు డొల్లగా మారిపోయి చనిపోయే అవకాశం ఉంది. ఈ తెగులు వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ చెట్టుని మిగతా చెట్ల నుంచి వేరు చేయడం కోసం చుట్టూ 1 మీటర్ దూరంలో 1 మీటర్ లోతు గల గాడి తీయాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం చెట్టుకు కూడా ట్రైకోడెర్మా విరిడి మందును 50 గ్రాములను 10 కిలోల పశువుల ఎరువుతో కలిపి మొదల్లో వేసుకోవడం ద్వారా ఈ యొక్క గానోడెర్మా కుళ్ళుని మనం నివారించుకోవచ్చు. ఈ విధమైన యాజమాన్య చర్యలను పాటించి కొబ్బరిలో మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాం.